కావలి పట్టణంలో ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనపై అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. శనివారం హెలిప్యాడ్, సభా ప్రాంగణం ప్రాంతాలైన జెడ్పీ మైదానం, మున్సిపల్ స్టేడియం స్థలాలను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం వద్ద పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి